కదులుతున్న రైలులో ఎక్కడం లేదా డీబోర్డింగ్ చేయకూడదని భారతీయ రైల్వే ఎల్లప్పుడూ ప్రజలను హెచ్చరిస్తుంది. పదే పదే హెచ్చరించినప్పటికీ కొందరు దాన్ని పట్టించుకోరు. తాజాగా ఓ తల్లి బిడ్డ రైలు ఎక్కుతుండగా రైలు నుంచి ప్లాట్ఫామ్పై పడి ప్రాణాలు కాపాడుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ మరియు అక్కడ ఉన్న ప్రయాణికులు పక్కకు తోయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఇటీవల ముంబైలోని వసాయి రోడ్ స్టేషన్లో జరిగింది. వీడియోలో తెల్లటి చొక్కా ధరించిన వ్యక్తి ప్లాట్ఫామ్పై నడుస్తూ ఉండగా ఒక పోలీస్ బెంచ్పై అక్కడ కూర్చున్నాడు. మరోవైపు కదులుతున్న రైలులో తన కుమార్తె ఉంది. దీంతో ఓ మహిళ రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఆ మహిళ రైలు ఎక్కలేక ఒక్కడుగు తప్పి కింద పడి తన కూతురిని రైలు నుంచి బయటకు లాగింది. ఇది చూసిన ఓ ప్రయాణికుడు కానిస్టేబుల్ వెంటనే వెళ్లి వారిని రక్షించి వారిని వెనక్కి లాగారు. ఈ వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఈ వీడియోను ఆర్పీఎఫ్ ఇండియా అధికారిక ఇన్స్టాగ్రామ్ షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తేజారామ్ ను ప్రశంసిస్తూ నెటిజన్లు గ్రేట్ జాబ్ అని కామెంట్ చేస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.